ఆయనకున్న పట్టుదల, ఆయనకున్న నిజాయితీ, ప్రజా సమస్యలపైన పోరాటానికి ఎంత దూరమైనా వెళ్తామనే భావన, అవి నన్ను ఆకర్షించాయి. సో ఆ కమిట్మెంటు, ఆ స్ఫూర్తి రాజకీయాల్లో కొత్త తరమైన మార్పు తీసుకొద్దాం. నిజంగా ప్రజల కోసమే మనం సేవ చేస్తూ దీర్ఘకాలిక పోరాటమైనా సరే సిద్ధంగా ఉందాం, ఈ రాష్ట్ర ప్రజలకి మేలు చేద్దామనే దృఢ సంకల్పం, ఆ భావనతోటే మేము ఒక నిర్ణయం తీసుకుని ఆయనతో పాటు నడిచి జనసేన పార్టీని ఇంకా ముందు తీసుకెళ్ళడానికి మీ అందరం కూడా ఒకే మాట పైన రాష్ట్ర ప్రజలకి కట్టుబడి ఉన్నాం. పాలిటిక్స్ ఆఫ్ కన్వీనియన్స్ చేయం, ఇచ్చిన మాటకి నిలబడి ఉంటాం. ఏ నిర్ణయాలు తీసుకుంటున్నామో దాంట్లో కాంప్రమైజ్ లేకుండా రాష్ట్ర ప్రజల కోసం, రాష్ట్రాభివృద్ధి కోసం, తెలుగు ప్రజల కోసం ఎప్పుడు కూడా మేము ఎటువంటి త్యాగానికైనా మేము సిద్ధపడతాం, కానీ కాంప్రమైజ్ మాత్రం మేము చేయదలుచుకోలేదు. ఆ కాన్సెప్ట్లో మేము ముందుకెళ్తాం. ఖచ్చితంగా మీరందరూ కూడా ఆశీర్వదించండి. రాబోయే రోజుల్లో మంచి మంచి డిసిషన్స్ తీసుకుని 10వ తారీఖు నిర్వహించే ఈ కవాతు ప్రత్యేకంగా యువతకు ఇదొక గొప్ప అవకాశం. ఏ రోజైతే మనకి దేశ స్వాతంత్రం కోసం అనేక మంది మహానుభావులు త్యాగాలు చేశారు, వాళ్ళ త్యాగాల్ని మర్చిపోకూడదు. ఈ తరుణంలో మనం డిజిటల్ మీడియా, సోషల్ మీడియా ఎక్కువగా ప్రభావం చేస్తున్న రోజుల్లో ఆ మహానాయకుల్ని మనం మరొకసారి గుర్తు చేసుకుని అదే ఉత్సాహంతో మహిళలు, యువకులు, రైతులు అందరూ కూడా కలిసి ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. తద్వారా రాష్ట్రం అంతటా కూడా జన సైనికులందరూ కూడా ఇంటింటికి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న మంచి నిర్ణయాలు, మన మేనిఫెస్టో, దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళి విస్తృత ప్రచారం చేయాల్సిన బాధ్యత అందరిపైన ఉంది. చాలా ఆనందంగా ఉంది, గర్వపడుతున్నాను. నా కమిట్మెంట్ ఏంటంటే మేమిద్దరం కూడా ఆలోచించుకున్న కొన్ని అంశాలు, ఒక పదం కూడా తేడా లేకుండా ఆ నిర్ణయం తీసుకున్నాం. ఇది భగవద్ నిర్ణయంగా నేను భావిస్తున్నాను. మీ అందరి బ్లెస్సింగ్స్, సపోర్టు మాకు ఎంతో అవసరం. కష్టపడి పనిచేస్తాం, ఆ కష్టంలో కూడా మీరు కూడా పాలు పంచుకుంటే ఆనందిస్తామని మనస్ఫూర్తిగా తెలుపుకుంటూ మరొకసారి మీకు ధన్యవాదాలు తెలుపుతాను.